హాయ్ వెల్కమ్ టు జనహిత టీవీ ఎప్పట్లాగే కొన్ని ముఖ్యమైన వార్తల గురించి విషయాలను మీకు తెలియజేసేందుకు ఇక్కడ కెమెరా ముందు ఉన్నాము అయితే ముఖ్యంగా ఈరోజు యువజన దినోత్సవాన్ని ఘనంగా తెలంగాణ అంతా జరుపుకుంటోంది యావత్ భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారు కూడా జరుపుకుంటున్నారు సో ఇక్కడ మనం ఓ విషయం చూస్తే వందే యువతరం అంకురం మెరిసిన నగరం అనేది ఆశయము మన స్వామి వివేకానందది ఆయన చేసినటువంటి యూత్ కోసము ఆయన చేసినటువంటి సేవలు అనేకమున్నాయి సో నేటి తరం శ్రమను నమ్ముతోంది కష్టాన్ని స్వీకరిస్తోంది ఆవిష్కరణలకు ఆయువు పోస్తోంది ఆపన్నులకు అభయమిస్తోంది తర్వాతి తరానికి స్పూర్తినిస్తోంది అన్నింటా మేమున్నామంటూ సరైన రేపటికి బాటలు వేస్తోంది ఇది యువజనోత్సవ దినోత్సవం సందర్భంగా ఓ పత్రికలో వచ్చినటువంటి వార్త కథనం సో ఎన్ యువజన దినోత్సవాన్ని స్వామి వివేకానంద ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం ఇంకేముంది అయిపోయింది ఉద్యోగం సంపాదిస్తే ఐదంకలు జీతం వస్తుంది కదా సాఫీగా జీవితం సాగిపోతుంది ఉన్నతమైన కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్న ఏదో తెలియని వెలితి ఇంకా ఏదో సాధించాలని ఆ తపన ఇలాంటివన్నీ ప్రతి యువకుని లోపల కనిపించేటివి అయితే కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ఆలోచనలను అంకురార్పణకు శ్రీకారం చుట్టూ అడ్డంకులు ఎదురైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వెనుకడుగు వేయక ముందుకు సాగుతూ ఒక ప్రజలకు ఒక మంచి బాటను చూపించేందుకు యువత ముందుకొచ్చింది అలాంటి యువత గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం వారి వల్ల ఇంతమందికి స్ఫూర్తి వారి వల్ల ఇంతమందికి ఉపాధి వారిని చూసి మరికొందరు నూతన అంకురార్పణ కొత్త పోకడకి పోవాలనేటువంటిది నడుము కట్టేందుకు చేయాల్సింది ఇక్కడ ఈ విషయాలు మనకు మీకు చక్కగా చూపిస్తాను ఏమైతుందంటే స్మార్ట్ ఆలోచనకు కోట్ల రూపాయల వరద ఇక్కడ మనకు అనుమతి బీటెక్ పూర్తి అయినటువంటి ఓ విద్యార్థి మూడేళ్లు పనిచేశా కానీ ఏదో వెళితి ఉద్యోగం మానేసా ట్రిపుల్ ఐటీలో చేరి మాస్టర్ రీసెర్చ్ చేశా కొత్తగా ప్రయత్నించాలన్న పట్టుదలతో అంకుర సంస్థను ఏర్పాటు చేశానని ఆయన చెబుతున్నారు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లో పూర్వ విద్యార్థి మద్దికట్ల సునీల్ చెబుతున్నారు రెండు వేల పదిహేడులో బ్లూసెమి అనేటువంటి ఒక అంకుర సంస్థను స్థాపించి స్మార్ట్ పరికరాలు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాల్లో వినియోగించేటువంటి చిప్లను తయారు చేస్తున్నారు ఇతను దాంతో పాటుగా ఇంకా చూడండి ఇక్కడ గతేడాది సైన్స్ పేరిట ప్రపంచంలోనే తొలిసారిగా ఒక వైర్లెస్ కాంటాక్ట్ లెస్ థర్మల్ స్కానింగ్ పరికరాన్ని కూడాను ఆయన రూపొందించారు సో గత ఏడాది అక్టోబర్ లో కు చెందిన పెట్టుబడి గ్రూపు జెమ్ గ్లోబల్ ఈల్డ్ అనే కంపెనీ ఐదు వందల పద్నాలుగు కోట్ల పెట్టుబడి పెట్టి ఆ తర్వాత ఆయనకు ఉత్సాహాన్ని నింపడం గొప్ప మంచి పరిణామం అయితే బ్లూసెమీ కంపెనీ ట్రిపుల్ ఐటీలోని సిఐఈ ఇంక్యుబేషన్ సెంటర్లో ఇది ఏర్పాటైందని చెప్పేసి చెప్తున్నారు ఎన్నో ఏదైనాను యువతను ప్రోత్సహించడానికి విదేశీ కంపెనీలు సైతం ముందడుగు వేస్తున్నాయి మనలో తెలివి నైపుణ్యత ఉంటే మనకు ఒక కేవలం దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలు ముందుకు వచ్చి వాళ్ళను ప్రోత్సాహం చేసేందుకు ముందుకు వస్తున్నాయి అలాంటి దశలో ఉన్నటువంటిది ఈ స్మార్ట్ ఈ విద్యార్థి బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఆయన చేసిన ఫలితానికి మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి ఆయన చేసిన కృషికి మంచి రిజల్ట్స్ వచ్చాయి సో విద్యార్థులందరూ ఎవరు నిరాశ నిస్పృహకు గురి కాకుండా కష్టపడి పని చేస్తే వాళ్ళ తెలివిని ప్రదర్శిస్తే ఇలాంటి మంచి రిజల్ట్స్ ను పొందేందుకు అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ పిక్చర్ లో మనకు కనబడుతుంది వీరు ఏ విధంగా కృషి చేశారు మూడు లక్షల యంత్రంతోటి ముప్పై వేలు తీసుకురావాలని చెప్పేసి కృషి చేసినటువంటిది పిక్చర్ కనబడుతుంది ఇక్కడ తను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇద్దరు విద్యార్థులు ముగ్గురికి ఔసాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నటువంటి ఆసక్తి ఉంది ఈ ముగ్గురికి అలాగే ఈ ముగ్గురు ముందడుగు వేశారు బెనెట్ దాస్ పిఎస్కేఎస్ పావని యశ్వంత్ రెడ్డి థర్టీఎం జీనోమిక్స్ పేరిట ఒక అంకుర సంస్థను ఏర్పాటు చేశారు హెచ్ఎస్లో అసైర్ బయోనెస్ట్ నడిపిస్తున్నారు కూడా రియల్ టైం పీసీఆర్ తరహాలోనే సాధారణ పీసీఆర్ యంత్రాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు దీనివల్ల విద్యార్థులు తమ ప్రయోగశాలలో పరీక్షలు చేసే సదుపాయం కూడా చాలా సులువుగా కాయేందుకు వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ పరికరం విద్యార్థులు సులువుగా ప్రయోగాలు చేసుకునేందుకు ఆ ప్రయోగశాల వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ ప్రయోగశాలలో వాళ్ళు చేసుకునేటువంటివి సులువుగా అయ్యేందుకు వాళ్ళు చేసినటువంటి కృషి చాలా మంచిది చెప్పవచ్చు అయితే ప్రస్తుతం ఈ యంత్రాలు మార్కెట్లో మూడు లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి కేవలం ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు అభివృద్ధి చేస్తున్నారు జన్యు సంబంధిత వ్యాధులను గుర్తించే కిట్లు సిద్దం చేస్తున్నారు ఏదైనా నమూనా నుంచి డిఎన్ఏ వేరు చేసి యాంపురేట్ పరికరాన్ని కూడా వాళ్ళు తయారు చేశారు బెనెట్ దాస్ ది టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో పిహెచ్డి పూర్తి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పాండిచ్చర్ లో పనిచేశారు ఇలాంటి విశేషమైన కృషి చేసి మంచి రిజల్ట్స్ పొందినటువంటి ఈ ముగ్గురిని మనం ఎంతగానో మెచ్చుకోవాలి ఈ రోజు యువజన దినోత్సవం సందర్భంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఆర్టికల్ చాలా మంచిది విద్యార్థులకు అవసాయులకు ఎంతగానో ఉపయోగపడేటువంటిది కాబట్టి నేటి తరం వాళ్ళు ఎక్కడ నిరుత్సాహపడకుండా తగినంతగా వాళ్ళ శక్తి కోరకు శక్తి మేరకు కృషి చేసి తమ నైపుణ్యతను ప్రదర్శిస్తే ఎక్కడి నుంచో అపనహస్తం అందుతుంది మీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది